చిల్డ్రన్, వెల్కమ్ టు మారల్ స్టోరీస్. కొన్ని కొన్ని సందర్భాలలో మరి మనలో ఉన్న బలహీనతలు, నెగటివ్స్ చూసి మనం బాధపడిపోతూ ఉంటాం. అందంగా లేరనో, మన దగ్గర అంత డబ్బు లేదనో, మనం బాగా చదవలేకపోతున్నామనో, లేదు అంటే మరి సొంత ఇల్లు లేదనో, అందరూ ఉన్నట్టుగా మనం అన్ని రంగాల్లో రాణించలేకపోతున్నామనో, అలా మన బలహీనతలను చూసుకొని మనమే బాధపడిపోతూ కుమిలిపోతూ ఉంటూ ఉంటాం. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మన బలహీనతలే మనకి విజయాన్ని సంపాదించి పెడుతూ ఉంటాయి. మన బలహీనతలే మనకి రక్షణగా నిలుస్తూ ఉంటాయి. మరి అలాంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అటువంటి ఒక సందర్భాన్ని తెలియచేస్తూ మీ ముందుకు ఈ చిన్న కథను తీసుకురావాలనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వినండి. అనగనగా ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి దగ్గర ఒక తెలివైన మంత్రి ఉన్నాడు. రాజు దగ్గర ఎప్పుడు మంత్రి ఉంటారు కదా, మంత్రి అంటే సాదాసీదా మనుషులు పెట్టుకుంటారా, చక్కని తెలివితేటలు కలిగిన వాళ్ళని మంత్రులుగా నియమిస్తూ ఉంటారు. ఎందుకంటే రాజ్యానికి కానీ రాజుగారికి కానీ ఏ సమస్య వచ్చినా సరే వెంటనే ఇన్స్టెంట్గా ఆలోచించి వెంటనే సమయోచిత జ్ఞానంతో సరైన నిర్ణయం తీసుకోవడానికి తగిన ఆలోచనలను ఇస్తూ ఉంటారు, సలహాలను ఇస్తూ ఉంటారు, ఆలోచనలను చెప్తూ ఉంటారు మంత్రి పదవిలో ఉన్నవాళ్ళు. అలాంటి కథలు మనకి చాలా తెలుసు. అలాగే ఇక్కడ ఈ రాజుగారి దగ్గర ఉన్న మంత్రి గారు కూడా చాలా తెలివైన వాళ్ళంట. ఒకసారి రాజుగారు పళ్ళు తింటూ ఉన్నారంట. పళ్ళు తింటుండగా కత్తి వేటుకు పొరపాటున వేలు తెగింది. ఆపిల్ కట్ చేసుకున్నాం అనుకోండి, మనం ఆపిల్ కట్ చేసేటప్పుడు అనాలోచితంగా ఉంటే మన వేలు కూడా తెగుతుంది, అవునా కాదా? అలా రాజుగారి వేలు పొరపాటున తెగిందంట. పక్కనే ఉన్న మంత్రి అంతా మన మంచికే అన్నారంట. ఏమన్నారు? రాజా మీరు బాధపడొద్దు, అంతా మన మంచికే అన్నాడంట. రాజు కోపం వచ్చిందంట. ఏంటయ్యా, నా వేలు తెగి రక్తం కారుతూ ఉంటే మంచికే జరిగిందంటావా నువ్వు అని చాలా కోపం వచ్చిందంట రాజుగారికి. మంత్రికి బుద్ధి చెప్పాలని రాజు అనుకున్నాడు. ఆ తర్వాత రోజు వేటకు వెళ్ళినప్పుడు మంత్రిని ఒక బావిలోకి తోసి ఏది జరిగినా అంతా మన మంచికే అని వెటకారంగా నవ్వి వెళ్ళిపోయాడు. అంతలో రాజును ఒక ఆటవిక జాతి వారు బంధించి కాళికాదేవికి బలి ఇవ్వబోయారు. ఇప్పుడు ముందు రోజు మంత్రి గారు ఏమన్నారు, రాజుగారు వేలు తెగితే రాజా మీరు బాధపడొద్దండి, ఏది జరిగినా మన మంచికే అని తీసుకోవాలి, ప్రతిదానికి మనం బాధపడొద్దు, పాజిటివ్ థింక్, పాజిటివ్ అన్నట్టుగా చెప్పాడంట. మనం కూడా చెప్తూ ఉంటాం కదా, చెప్పడం సులువే కానీ చెయ్యాలంటే బాధ. వెంటనే రాజుగారికి కోపం వచ్చి ఏం చేశాడు, మరుసటి రోజు రాజుగారు ఎప్పుడు వేటకు వెళుతూ ఉంటారు కదా, రాజులు వేటకు వెళ్ళినప్పుడు నిన్న నన్ను ఇలా అన్నాడు కదా, ఈరోజు వీడి గుణపాఠం చెప్పాలని చెప్పి ఒక బావిలోకి మంత్రిని తోసేసి రాజా రాజా అని అరుస్తుంటే ఏది జరిగినా మన మంచికే మంత్రి గారు, నన్ను అన్నారు కదా హ్యాపీగా బావిలోనే ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఇలా వెళ్ళిపోతున్న రాజుగారికి మరి అడవుల్లో కొండ జాతి వాళ్ళు, ఆటవిక వాళ్ళు, చెంచులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చూసి వాళ్ళు ఈ రాజుగారిని బంధించేసి కాళికాదేవికి బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళారంట. కానీ రాజు వేలి గాయాన్ని చూసి బలి ఇవ్వడానికి పనికిరాడని వదిలేశారంట. తీసుకొని వెళ్ళారు, బంధించారు. అంతా అయిన తర్వాత బలి ఇవ్వడానికి ముందు అందులో ఒకడు అన్నాడంట, ఏ ఆపండి ఆపండి అన్నాడంట. ఏంట్రా, టైం అవుతుంది, ముహూర్తం టైం అయిపోయింది, మరి ఇప్పుడు ఆపమంటున్నావేంటి, మనకు మనిషి దొరికాడు కదా అంటే, లేదు లేదు చూడండి చూడండి వాడు వేలు చూడండి అంటే అందరూ చూశారంట. అందరూ చూస్తుంటే ఆ వేలు తెగి ఉంది. తెగి ఉండడం చూసేసరికి అంటే అపవిత్రమైన వాళ్ళని బలి ఇవ్వకూడదు అని వాళ్ళ మనసులో అనుకొని ఖాళీ వేలు గాయాన్ని చూసి వీడు బలి ఇవ్వడానికి పనికిరాడని చెప్పి వదిలేశారంట. వేలు తెగినప్పుడు మంత్రి అన్న మాట గుర్తుకు వచ్చింది ఇప్పుడు రాజుగారికి. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే వేలు తెగింది వాడిని వదిలేయండి అన్నారో, వెంటనే ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకున్న రాజుకి ప్రాణం లేచొచ్చి నిన్న మంత్రి అన్న మాట అంతా మన మంచికే అని మంత్రి గారు అన్న మాట రాజుకి మదిలో మెదిలింది. వెంటనే మంత్రిని బావి నుండి వెలుపలికి తీశాడు. నా వేలి గాయం నాకు మంచిదే అయ్యింది మంత్రి, కానీ నిన్ను నూతిలోకి నెట్టడం నీకు మంచి ఎలా అయింది అని అడిగాడు.
మంత్రి మంత్రి, నీ మీద కోపంతో నేను నిన్ను నూతిలోకి నెట్టేశాను. నువ్వన్నట్టుగానే నా వేలు తెగడం నాకు మంచిగా జరిగింది. లేదంటే ఒక్క నిమిషంలో నా ప్రాణాలు పోయేవి. వాళ్ళు బలిచ్చేసేవాళ్ళు. ఆ వేలి గాయాన్ని చూసి వాళ్ళు నన్ను విడిచిపెట్టారు. అది సరే, మరి అంతా మన మంచికే అంటావు కదా. మరి నేను నిన్ను నూతిలోకి నెట్టేశాను కదా, మరి నీకు ఇది ఎలా మంచి అయింది నాకు వివరిస్తారా అని అడిగాడు రాజు మంత్రి గారిని. వెంటనే మంత్రి గారు ఏమన్నారంటే, నన్ను నూతిలోకి పడేయకపోతే మీతో పాటు నన్ను పట్టుకునేవాళ్ళు కదా. అవును అన్నాడు రాజు. మరి మిమ్మల్ని వదిలేసిన ఆ కోయ జాతి వాళ్ళు, ఆటవికి జాతి వాళ్ళు తర్వాత ఎవరిని పట్టుకుంటారు? నన్నే కదా పట్టుకుంటారు. మీ చెయ్యి కోసుకుందని చెప్పి మిమ్మల్ని విడిచిపెడతారు. మీ పక్కనే ఉన్న నన్ను చక్కగా తీసుకొని వెళ్ళి నన్ను బలి ఇచ్చేసేవాళ్ళు. అవునా కాదా అన్నాడు మంత్రి. వెంటనే రాజుగారికి అసలు విషయం అర్థమైంది. ఇప్పుడు మంత్రి గారు చెప్పిన విషయం ఆయనకు గుర్తొచ్చింది. నిజమే నిజమే, నన్ను విడిచిపెట్టిన వాళ్ళు నిన్ను ఖచ్చితంగా బలి ఇచ్చేవాళ్ళే, పట్టుకునేవాళ్ళు. మిమ్మల్ని వదిలేసి, నన్ను వదిలేసి నిన్ను బలి ఇచ్చేవారు. అందుకే ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలన్న విషయం నాకు ఇప్పుడు అర్థమైంది అని రాజుగారు మంత్రి గారు చెప్పిన మాటల్లో ఆంతర్యాన్ని గ్రహించారు. మరి ఇందులో నీతి మీకు ఏమర్థమైంది? రాజుగారు మంత్రి విషయంలో జరిగిన విషయాలే కాదు, మన నిజ జీవితంలో కూడా రోజుకొక విషయం జరుగుతూ ఉంటుంది. మనం ఒకలా అనుకుంటాం, జరిగేవి ఇంకొకలా జరుగుతూ ఉంటాయి. జరిగే విధిని, జరిగే పనులను మనం తప్పించలేం. కానీ మనం ఏం చెయ్యాలి? ఏది జరిగినా మన మంచికే అని పాజిటివ్గా ఆలోచించి సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఉన్న దాంట్లోనే సంతృప్తి పడుతూ సంతోషంగా జీవితాన్ని గడిపితే మనకి ఎలాంటి అనారోగ్యం దరిచేరకుండా సంతోషంగా మన జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటాం. కాబట్టి మీ జీవితంలో ఏది జరిగినా నా మంచికే అన్న ఒకే ఒక్క ఆలోచనతో రోజు మొదలుపెట్టి రోజు చివరి వరకు సంతోషంగా మీ జీవితాన్ని వెళ్ళబుచ్చాలి. ఇంకొక నీతి కథతో వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.